ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్, నువ్వు నీ స్నేహితులను ఆహ్వానించావా? నువ్వు నీ స్నేహితులను ఆహ్వానించావా? మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పిలుస్తూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, డిడ్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు నీ స్నేహితులను ఆహ్వానించావా అని. నెక్స్ట్ వన్ ఈస్, నాకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండదు. నాకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండదు. కూల్ డ్రింక్స్ని ఇష్టపడని వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ కూల్ డ్రింక్స్, ఐ డోంట్ లైక్ కూల్ డ్రింక్స్ అంటే నాకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండదు అని. నెక్స్ట్ వన్ ఈస్, అది నాకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. అది నాకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదు అంటే దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో దట్ వుడ్ నాట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్, దట్ వుడ్ నాట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్ అంటే అది నాకు ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగించదు అని. నెక్స్ట్ వన్ ఈస్, మేము కొత్త బట్టలు కొన్నాము. మేము కొత్త బట్టలు కొన్నాము. సో దీన్ని ఇంగ్లీష్లో వి బాట్ న్యూ క్లాత్స్, వి బాట్ న్యూ క్లాత్స్ అంటే మేము కొత్త బట్టలు కొన్నాము అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? జనరల్గా మనం ఇలాంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వైఆర్ యూ లాఫింగ్, వైఆర్ యూ లాఫింగ్ అంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్, కాఫీ చల్లారిపోతుంది. కాఫీ చల్లారిపోతుంది. సో దీన్ని ఇంగ్లీష్లో కాఫీ ఈస్ గెటింగ్ కోల్డ్, కాఫీ ఈస్ గెటింగ్ కోల్డ్ అంటే కాఫీ చల్లారిపోతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్, అతను ఏ పని చేయడు, అతను ఏ పని చేయడు. దీన్ని ఇంగ్లీష్లో హీ డజంట్ డూ ఎనీ వర్క్, హీ డజంట్ డూ ఎనీ వర్క్ అంటే అతను ఏ పని కూడా చేయడు అని. నెక్స్ట్ వన్ ఈస్, ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దాం. ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దాం అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దామని. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ అస్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ మోర్ డేస్, లెట్ అస్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ మోర్ డేస్ అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దామని. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు కోల్పోయేది ఏమీ లేదు. నువ్వు కోల్పోయేది ఏమీ లేదు. జనరల్గా ఇలాంటివి ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ నథింగ్ టు లాస్, యు హ్యావ్ నథింగ్ టు లాస్ అంటే నువ్వు కోల్పోయేది ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఈ పని చేయాలి, నేను ఈ పని చేయాలి. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్, ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేయాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో. గెట్ అవే ఫ్రమ్ హియర్, గెట్ అవే ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, మళ్ళీ అలా చేయకు, మళ్ళీ అలా చేయకు అంటే ఇంకోసారి అలా చేయకు అని. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డూ దట్ అగైన్, డోంట్ డూ దట్ అగైన్ అంటే మళ్ళీ ఇంకోసారి అలా చేయకు అని. నెక్స్ట్ వన్ ఈస్, వాళ్ళు ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. సో దీన్ని ఇంగ్లీష్లో they are still writing exams, they are still writing exams. Still అంటే ఇంకా అని, ఇంకా పరీక్షలు రాస్తూనే ఉన్నారు అంటే they are still writing exams. Next one is, రేపు ఇక్కడికి వస్తావా, రేపు ఇక్కడికి వస్తావా. మనం జనరల్గా ఇలా ఎవరినైనా పిలుస్తూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో will you come here tomorrow, will you come here టుమారో అంటే రేపు ఇక్కడికి వస్తావా అని. నెక్స్ట్ వన్ ఈస్, ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎవరైనా ఇక్కడికి రావచ్చు.
సో దీన్ని ఇంగ్లీష్లో ఎనీవన్ మే కమ్ హియర్ అంటే ఎవరైనా ఇక్కడికి రావచ్చు అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వే డూ దే రిసైడ్ అంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంకా నిద్రపోతున్నాడు. సో దీన్ని ఇంగ్లీష్లో హీఈస్ స్టిల్ స్లీపింగ్. స్టిల్ అంటే ఇంకా అని. అతను ఇంకా నిద్రపోతున్నాడు అంటే హీఈస్ స్టిల్ స్లీపింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఒక విషయం తెలుసా. మనం జనరల్గా ఎవరితో అయినా ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యునో వన్ థింగ్ అంటే నీకు ఒక విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎంత డబ్బులు కావాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ మనీ డూ యూ వాంట్ అంటే నీకు ఎంత డబ్బులు కావాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను అంటే నేను సహాయం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ యు నౌ అంటే ఇప్పుడు నేను నీకు సహాయం చేయలేను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫోకస్ ఆన్ యువర్ గోల్ అంటే నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు అలా చేయకూడదు అంటే మీరు ఆ విధంగా చేయకూడదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ డూ ఇట్ లైక్ దట్ అంటే మీరు అలా చేయకూడదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ అర్హత ఏమిటి అంటే నీ క్వాలిఫికేషన్ ఏమిటి అని. సో దీని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటే నీ అర్హత ఏమిటి అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది మంచి అవకాశం. సో దీని ఇంగ్లీష్లో ఇట్స్ ఏ నైస్ ఆపర్చునిటీ అంటే ఇది నీకు మంచి అవకాశం అని. నెక్స్ట్ వన్ ఈస్ ఫోన్ తప్ప వేరే పని చేయవా ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ డూ ఎనీథింగ్ అదర్ దెన్ లుకింగ్ ఎట్ ది ఫోన్ అంటే ఫోన్ తప్ప వేరే పని చేయవా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఫోన్ చూస్తూనే ఉంటే కళ్ళు పోతాయి. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ కీప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ యూ విల్ లాస్ యువర్ ఐస్ అంటే ఫోన్ చూస్తూ ఉంటే కళ్ళు పోతాయి అని. నెక్స్ట్ వన్ ఈస్ నీ ఫోన్ని నేను పగలగొడతాను. ఎవరైనా ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉన్నట్లయితే పేరెంట్స్ ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బ్రేక్ యువర్ ఫోన్ అంటే నీ ఫోన్ని నేను పగలగొడతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఈ టైంలో ఫోన్ ఎందుకు జనరల్గా మనం ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఆన్ ది ఫోన్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఫోన్ ఎందుకు అని. నెక్స్ట్ వన్ ఈస్ అంత ఎక్కువగా ఫోన్ చూడకు. ఎవరైనా సరే ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ సో మచ్ అంటే అంత ఎక్కువగా ఫోన్ చూడకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎంతసేపు అలా ఫోన్ చూస్తావు లేదా ఎంతసేపు అలా ఫోన్ చూస్తూనే ఉంటావు అని ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ లుక్ ఎట్ ది ఫోన్ లైక్ దట్ అంటే ఎంతసేపు అలా ఫోన్ చూస్తావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నెంబర్ ఎవరిదో కనుక్కో. సో దీన్ని ఇంగ్లీష్లో
ఫైండ్ అవుట్ హూస్ నెంబర్ ఇట్ ఈస్ అంటే నెంబర్ ఎవరిదో కనుక్కో అని. నెక్స్ట్ వన్ ఈస్ ఛార్జింగ్ లేదు తర్వాత మాట్లాడతా. మన ఫోన్లో కనుక ఛార్జ్ అయిపోయినట్లయితే ఇలాంటివి ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఈస్ అవుట్ ఆఫ్ ఛార్జ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటే నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది, నేను తర్వాత మాట్లాడతా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఫోన్లో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెర్న్ టు స్పీక్ ప్రాపర్లీ ఆన్ ది ఫోన్ అంటే ఫోన్లో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎంత అహంకారం. అహంకారంగా మాట్లాడుతూ ఎవరైనా ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ యారగెంట్ ఆర్ యూ. యారగెంట్ అంటే అహంకారం అని. నీకు ఎంత అహంకారం అంటే హౌ యారగెంట్ ఆర్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ నవ్వడానికి ఏముంది ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దేర్ ఇస్ టు లాఫ్ అంటే నవ్వడానికి ఏముంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంటే నేను నీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా కోసం ఏం చేయగలవు అని ఇలా ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అంటే నా కోసం నువ్వు ఏం చేయగలవు అని. నెక్స్ట్ వన్ ఈస్ అది నా చేతుల్లో లేదు ఇలా జనరల్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ అంటే నా చేతుల్లో లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇతరులపై ఆధారపడవద్దు. ఎవరైనా ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటే ఇతరులపై ఆధారపడవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ నిన్ను మళ్ళీ చూడటం నాకు సంతోషంగా ఉంది. ఎవరినైనా మనం చాలా రోజుల తర్వాత చూసినట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ బ్యాక్ అంటే నిన్ను మళ్ళీ చూడటం నాకు సంతోషంగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఈస్ ఏం జరుగుతుందో వేచి చూడు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుందో వేచి చూడు అని. నెక్స్ట్ వన్ ఈస్ అసలు ఏం జరుగుతుంది అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే అసలు ఏం జరుగుతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అలా మాట్లాడను అంటే నేను ఆ విధంగా మాట్లాడను అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ స్పీక్ లైక్ దట్ అంటే నేను అలా మాట్లాడను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు ఎవరైనా అరుస్తూ ఉన్నట్లయితే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ దే షౌటింగ్ అంటే వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు అని. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను గుర్తుపట్టావా ఎవరినైనా చాలా రోజుల తర్వాత కలిసినట్లయితే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ మీ అంటే నన్ను నువ్వు
గుర్తుపట్టావా అని. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ కమ్ హియర్ అంటే ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అని. నాకు వేడి నీళ్ళు ఇవ్వు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ హాట్ వాటర్. హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు. నాకు వేడి నీళ్ళు ఇవ్వు అంటే గివ్ మీ హాట్ వాటర్. నెక్స్ట్ వన్ ఈస్, వేరే ఏదైనా ప్రయత్నిద్దాం అంటే ఇంకేమైనా ప్రయత్నిద్దాం అనేదాన్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అంటే ఇంకేదైనా అని. నెక్స్ట్ వన్ ఈస్, నాకు ఎవరో చెప్పారు. సో దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ హ్యాస్ టోల్డ్ మీ అంటే నాకు ఎవరో చెప్పారు అని. నెక్స్ట్ వన్ ఈస్, అది తప్పు అని నాకు తెలుసు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ న్యూ దట్ వాజ్ ఏ మిస్టేక్. అది తప్పు అని నాకు తెలుసు అంటే ఐ న్యూ దట్ వాజ్ ఏ మిస్టేక్. నెక్స్ట్ వన్ ఈస్, ఒక్కరోజులో చేయగలవా అని ఇలా అడగాలనుకున్నప్పుడు, సో దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ డూ ఇట్ ఇన్ వన్ డే అంటే ఒక్కరోజులో నువ్వు ఇది చేయగలవా అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మీరు మాతో ఒక వారం ఉంటారా? ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.